ప్రాగ్జ్యోతిషపురం అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని కామరూప మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రవివర్మ. ఒకనాడు అంతరిక్షంలో జరిగిన విస్ఫోటనం వల్ల ఒక గ్రహశకలం మహారాజు అంతఃపురానికి కొంచెం దూరంలో ఉన్న సరస్సు ఒడ్డున పడింది. రాజు, సైనికులు, ప్రజలు అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. ఆ గ్రహశకలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉంది. సాక్షాత్తు ఆ భగవంతుడే తమ రాజ్యానికి విచ్చేశాడని అందరూ ఆనందించారు. స్వతహాగా భక్తుడైన రవివర్మ ఆ కాలంలో యావత్ భారతావనిలోనే ప్రముఖ శిల్పి అయిన గణపతి స్థపతికి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది. అచిరకాలంలోనే ఆ ఆలయం చుట్టూ ఒక ఊరు వెలిసింది. ఆ ఊరి పేరే సుబ్రహ్మణ్యపురం. ఈ పూర్ణ కలశం జాగ్రత్తగా శివానంద తీర్థుల వారికి అందజేయమ్మా. ఉన్నట్టుండి ఊళ్ళోకి స్వామిజీ ఎందుకు వచ్చారా? నువ్వు ఊళ్ళో లేవుగా, నీకు తెలియదుగా, 2 రోజుల క్రితం దోషం జరిగిపోయిందిరా స్వామి. స్వామికి అభిషేకం చేస్తున్నాను. స్వామికి అభిషేకం జరిగితే అరిష్టం కదరా? అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా? అందుకే స్వామీజీని పిలిపించారా, ప్రాయశ్చిత్తం కోసం. ఆందోళన చెందకు వర్మ, జరిగింది నా దృష్టికి గోచరించింది. భగవంతుడు తండ్రి లాంటివాడు, దోషం జరిగినప్పుడు దండిస్తాడు. అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు. భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి, ఏ ప్రమాదం జరగదు. ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకణ్ణి సిద్ధం చేసే ఉంచాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం, దీంతో ఇక నా వల్ల కాదురా. నేనేం చేస్తాను బావ, ఇది ఆగిపోతే ఏమండి? సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి. నేను కూడా అంటే ఎక్కండి. రే, బండి బాగు చేయించుకుని గుడి దగ్గరకు వచ్చే. నేను బండి బాగు చేసుకు రావాలా? ఇక్కడ మెకానిక్ ఎవరు దొరుకుతాడు? వెళ్ళిపోతావా? రే బావా. ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య. స్వామి, రానున్నది కఠిన కాలంగా కనిపిస్తోంది వర్మ, అయినా సరే ధైర్యంగా ఉండు. ఇప్పుడు చూడండి, ఆ స్వామీజీది దుస్సకనం అని చెప్పి పూజలు, యాగాలు, హోమాలు చేయించుకోమంటాడు. 2000 సంవత్సరాల గుడండి ఇది, పగుళ్ళు రావా? 100 రూపాయలు పెట్టి సిమెంట్ తో అతికిచ్చేదానికి ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత బిల్లేస్తాడు? సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మళ్ళీ ఈతల పోటీలు మొదలవ్వబోతున్నాయి. మీరు ఆనందంగా ఉన్నారా? ఏమైందండి ఈరోజు మీకు? మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం, చాలా లేట్ అయింది, పదండి. అమ్మ,
స్వామి కరుణించాడు, నా స్వామి కరుణించాడు, నేను వెళ్ళిపోతున్నా, నా స్వామి కరుణించాడు, నేను వెళ్ళిపోతున్నా. Work on a little late. Good morning, Dr. Skanda. Morning. Welcome. Thank you. Please. I would like you to meet Karthik. Karthik, Dr. Skanda. Oh, India alone number one neurologist. Ina chala hetu badanga ancient temples meeda research chesadu. He's a real scholar. Good. Karthik, it's so strange. Karthik anna, Skanda anna, Subramana Swami kada. Man iddari perlu okate, iddari interest kuda okate. Yes. Ippudu, nee presentation meeda aasakti perigindi. All the best. Sir. కార్తిక్, ఇంకెవరైనా రావాలా? నో సార్, ఐల్ స్టార్ట్ ప్లే. పవర్ఫుల్ అండ్ ఏన్షియంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు, మహిమలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ మహిమలు నిజమేనా? వీటి వెనకాలుంది దైవశక్త లేక మానవ మేధస్స? ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరవు. అంతేకాదు, మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడదు. ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం. ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు, ఒకవైపు ఊరు ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్. ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం. అభిషేకం చేయకూడదా? ఎస్ సార్. ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే. స్ట్రేంజ్. అయినా ఒక ఆస్ట్రాయిడ్, అదే ఒక గ్రహశకలం దేవుని విగ్రహ రూపంలో నేల మీద రావటమా? కార్తీక్, డు యు రియల్లీ బిలీవ్ దిస్? అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్. అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది. ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్? ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సార్. అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖాం వేశాడు. ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది. అస్లాం ఖాన్, అతని ప్రధాన అనుచరగణం రక్తం కక్కుకుని చనిపోయారు. అతని సైన్యం భయంతో చెల్లాచెదురు అయిపోయారు. అస్లాం ఖాన్ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు. ఆ విజయాన్ని స్తుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం అనే కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు. అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది. ఇంట్రెస్టింగ్. ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తేలింది కార్తీక్? వాట్ యు బిలీవ్ నౌ? దేవుని మహిమ, మానవ మేధస్స. దేవుని ఉనికిని చూపించే ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు దొరకలేదు సార్. కానీ మానవ మేధస్సు ఎంత గొప్పదో చెప్పేందుకు చాలా ఆధారాలు దొరికాయి. మరి నీ రీసెర్చ్ లో సెకండ్ ఫేజ్ ఏమిటి కార్తీక్? సుబ్రహ్మణ్యపురంకి వెళ్ళి దీని గురించి ఇంకా రీసెర్చ్. ఏమైందా నీకు? అక్కడ మేఘనాథ్ షాపింగ్ మాల్లో మేఘ్నాక మళ్ళీ సార్. నువ్వు వచ్చిందే ఆలస్యం సార్. సెమినార్ లో ఉన్న కార్తీక్ ని డిస్టర్బ్ చేస్తావేంటి? అది అది కాదు సార్. సార్ ప్లీజ్ స్టాప్ ఇట్. మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి. కార్తీక్ యూ ప్లీజ్. ఇట్స్ ఓకే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్. ఏం చూస్తున్నావురా? అరే బాబీ, అన్నా గురించి అరకనా నీకు? అన్నాన్ పెళ్లి చేసుకో,
నీ ఫ్యూచర్ బేఫికర్ ఉంటుంది. ఏమ్రా నవ్వుతున్నావు? నేను ఏమైనా మజాక్ చేస్తున్నానా? ఏం లేదన్నా, మా ఫ్యూచర్కి ఏం ఫిగర్ లేదు, మీ ఫ్యూచర్కే ఎందుకో డౌట్ కొడుతుంది. ఏమన్నా వీడు మనకి దమ్కి ఇస్తున్నాడు? అరే కాన్ బైరి గుంజరా అని ఒకటి. వీడనా మీ హీరో? కాలేజీ పోకుండా పంచాయతీ చేస్తారా? పంచాయతీలో చదువు లేదు, సంధి లేదు, సంపద లేదు, వీడేమ్రా ఇంత లెంతున్నాడు? ఏయ్ భయపడతారా అనుకున్నావా? చోటు. మా అమ్మ అంటే భయం లేదు, మా అయ్య అంటే కూడా భయం లేదు, నువ్వు నాన్న ఏం చేస్తావు? ఏం చేస్తావు? అచ్చా ఏంది? నమ్మకు నమ్మకు. హలో, థియేటర్లో అతను ఎవరో రెండు కార్నర్ టికెట్స్ ఇచ్చాడు, థియేటర్లో కూడా ఎవ్వరూ లేరు. ఎమర్జెన్సీయా? ఎక్కడ అవి చేతుల పాపడాలా గట్లు విరుస్తున్నాయేమ్రా? నేను చూస్తేనే ఇరకైతుంది, నువ్వు దేవుని నమ్ముతావని. గివేం పనులురా, యాదుంచుకో యాదగిరి. వీళ్ళ జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి బొక్కలు చూర చూర చేస్తాను. సమజైందా? బొమ్మలయ్యా, బొమ్మలు, కోయి బొమ్మలు. బాబు వెళ్ళారా? ఇదెంత? 130 రూపాయలు. యారా, మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బాగానే బాగుపడిందిరా. అవును, అంతా దేవుడి దయ, అంతా దేవుడి దయ. ఒరే, అంతా బానే ఉందిరా, కానీ ఊర్లో ఈ వర్ష ఆత్మహత్యలేటో, నెమలి కనిపించి మాయమైపోతుందట, ఊర్లో అందరు భయపడిపోతుండ్రు. ఇదంతా నిజమే అంటావా? అంతా దేవుడి దయ. ఏట్రోయ్, ఈరోజు అన్ని సార్లు దేవుడిని తలుస్తున్నావు? అంతా దేవుని దయ. ఒరే, నువ్వెక్కడే ఉండు, నేను పిసుకెళ్ళి వస్తాను. దేవుని దయ, అంతా దేవుని దయ. ఒరే బావా, నీకేదైనా సౌండ్ వినిపించిందా? వీడొకడు వర్మగారు మీతో మాట్లాడాలి.
కొంచెం పక్కకొస్తారా? ఆయనకి ఇష్టం లేని అభిషేకం జరిగింది. ఈ ఊరిని శ్మశానం చేసి. వర్మగారు, వర్మగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి వస్తారా? ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు. వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట. అవే పిచ్చి పిచ్చి గీతలు, అర్థం కాని భాష. ఇది సూసైడ్ లెటరా లేకపోతే చిత్తు కాగితమా అర్థం కావట్లేదు. పోనీ ఈ కాగితాన్ని పేపర్లో ఎత్తే ఆ పిచ్చి గీతలకు అర్థాలు చెప్పేటోళ్ళు ఎవరైనా దొరుకుతారేమో కదయా. రేయ్, నీ ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది. అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియాకి ఎక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా? ఎస్ఐ గారు, వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి. లేకపోతే ఇంకెన్ని చావులు, ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఇప్పుడు తీసిన ఫోటోలేవి మీడియాలోకి రాకుండా చూడండి. పదవి ఫాస్ట్గా. అబ్బా, ఈ మెట్లు ఎక్కడ ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లేసి చదువుకు. వాడి దగ్గర ఎందుకు? లోపల కౌంటర్ లో పెడదాం పదా. ఆ కౌంటర్లు క్యూలో ఎందుకు గాని? వీడెలాగో బయట ఉంటాడుగా, వీడు మోస్తాడులే. లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు. వీడా దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్స్ అన్ని ఈడికి పో, అందుకే వచ్చాడు కదా మొయ్యడానికి. అంతే బావా, నీ చెల్లి మొబైల్ మొయ్యడానికి, నీకు రీసెర్చ్ లో సాయం చేయడానికి. ఇక్కడ నాతోనే ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి. నీ వల్ల నా పరిస్థితి అయిపోయిందో తెలుసా బావా? నీ ఫ్యామిలీ మొబైల్ మొయ్యడానికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అంటూ లేకుండా కదా. చూసావా, మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణాలకు కూడా స్పెషల్ ఆర్డినరీ రెండు టైపులు ఉంటాయి. ఇలాంటి భక్తుల్ని ఎవ్వరూ మార్చలేరు. మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు, వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి, ఇవిడికి వేస్తారంటే మీరు? ఆహా, పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా? ఏం పర్లేదు, గుళ్ళో నేల మీదే నడవాలి. పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో. ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్కే కదా. ఎక్కడ దొరకవు తల్లి, ఇంకో నాలుగు కార్పెట్లు రెడీ చేయండి రా. కార్తీక్, మా దర్శనం అయిపోయింది, ఇంక రండి ఇద్దరు. ఇంక పద. కార్తీక్ చెప్ మేఘ్నా. నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా, వేరే హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి. నువ్వు కొంచెం మల్లిగాండి తీసుకుని తొందరగా రావా. ఇది నా టైం, ఇప్పుడు చెప్తా. బావా, మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా? కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా? అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాకీ ఉండిపోయింది. విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్. ఎల్లమ్మా, నువ్వు ఈ రోజు అయిపోయావే, రావే బయటకు, రావే నీ బయటకు రా. ఎల్లమ్మా రావే, రా, వాళ్ళకి దేత్తడిపోమ్మగుడే. ఎక్కడ ఏదో నీ అమ్మా బాబు డబ్బులతో కడిచి వదిలేపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ములతోనే కదా కొన్నావు. అవునే, అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే? లేడీస్ హాస్టల్ ముందు లేడీ వాడిన కాక ఇంకెవరు ఉంటారు? లేడీ అని చెప్పినా కేడిగడవడా? రేయ్ ఏంట్రా, హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కాలుస్తా. రేయ్, నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ. ఏదో ఒక రోజు నువ్వు నాకు కంట పడకపోవు, నీ సంగతి నేను తేల్చకపోను. ఇదే పని చెప్తే ఇదే దీని వాటం. ఏమైంది మా హాస్టల్కి?
సడన్ గా ఒక సుడిగాలు వచ్చిపోయింది. నీ వాడని చాలా ఫాస్ట్ అనుకుంటా, నువ్వు వెకెట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది. అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురు కుక్కే సెట్ అయిపో. నువ్వు ఆగరా, అదేం కాదు, మా రూమ్ కో కొత్త మాస్తుంది అంతే. అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్? ఫిలిం ఆఫీస్ లో అన్ని బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉన్నాయి, రోజు వెళ్ళి రావంటే చచ్చిపోతున్నా, సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా. మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేండి. అసలు నీకు బుద్ధుందా? ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా? అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా? ఏం చూస్తున్నావు అలాగా? ఏమైంది కార్తీక్? నీకు నేను చెప్పేది విను కదా, ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు, ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా? నాకు దూరం అవుతుంది. అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసులకి తీసుకెళ్తాను, ఓకేనా? అదేంటి బావా, బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా, మన మేఘన కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి బావా, వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా. ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా. ఎవరు నేనా? హలో మ్యామ్, బాగున్నారా? బావా బావా బా, మీ హాస్టల్ చాలా బాగుంటుందండి, ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు, యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరిబాయి గారిని చూస్తున్నట్టుంటుంది. లేడీస్ మీద సిగరెట్ తాకూడదు కదా, ఓకే. మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు. థ్యాంక్ యూ. మేఘన ఇక్కడ ఉండొచ్చు బావా? హలో, ఎస్. నెలకి 20,000 మా బావ ఇచ్చేస్తారు, బావ ఇచ్చేస్తావు కదా? ఇచ్చే బా బా బా, అది కదా బావా, బావా ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా. వచ్చేసా వచ్చేసా, కొట్టినాయా దెబ్బలు కొట్టినే? అందరు కులాసైనా? నాకు ఈతల పోటీ అంటే భలే సరదా. ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సిపు గారి జొన్న తోటలో 2 పొత్తులు కాల్చేసి తినేస్తంటే వాళ్ళకి ఆ ప్రవాడు అంటుపడేవాడు. అది దొరికేస్తామేంటి మనం? పక్కదేమన్న పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత భలే సరదాగా ఉండేది. స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళు అందరూ షెడ్డీలు వేసుకుని నాయుడు గారి చెరువులో దూకి 2 చేపలు రెండే 2 చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులిసి అదిరిపోయాయి. నా అంటే మూకుడు కూడా మిగిలింది కాదు. సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి. అయ్యి బాబా, మా పిఐ అన్ని మాట్లాడకూడదు అంటున్నాడయ్యా, కానీ ఎన్ని తప్పులేదండి. సినిమాటి జ్ఞాపకాలు, తీపి గుర్తులు, ఈత ఇలాంటి దగులు బాజీ పనులకి పనికొస్తున్నాను నిన్నాళ్ళును. కానీ ఈ కుర్రాన్ని ఆ దట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఇంత విషయం ఉందని అర్థమైంది. రావయ్య శ్రీనివాస్ రా. సార్ నర్మ గారు రండి రండి. నమస్తే సార్. ఇదిగో బాగా ఇదాలి మరి సార్, బాగా ఇదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే మరి అయితే 5 ఏళ్ళ దొరికితే మీ అందరినీ, ఓకేనా? భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్. ఏంటయ్య గారు, ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు. వస్తాలేండి, మీరు కూర్చొని తింటూ ఉండండి. సరే కానీ ప్రియా చెప్పమ్మా, ఫోన్ చేసావా? వర్మ గారు, మన శ్రీనివాస్ అండి, అదే బావిలో. సార్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్. స్టూడెంట్స్,
ఏంటి సార్, లోపలికి పంపడానికి టిప్పా? కాదండి, నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి వర్మ గారు. పూజారి గారు రండి కూర్చోండి. పర్లేదండి, మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి. దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా. ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు. ఓం సుబ్రహ్మణ్య స్వామి. కుమార్, ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు. అలాగయ్యా. హైదరాబాదా? నేను అటే వెళ్తున్నాను స్వామి. అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇచ్చేస్తాను. మీకు ఎందుకండి పూజారి గారు శ్రమ? ఇది శ్రమే ఉంది స్వామి, నేను వెళ్తున్నానుగా, ఇచ్చేస్తాను. ఉంటానండి. వర్మగారు ఏంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు? వర్మగారు, 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 స్వామి పక్కూర్లో తాగా, ఈ ఊర్లో తాగలేదు మన ఊర్లో ఉంటా స్వామి. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ. అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వస్తున్నానని చెప్పు. నమస్తే సార్. రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి. అది రాజయ్య చనిపోయాడు. అయ్యో, నిన్న సాయంత్రం కూడా కలిశానే. నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు 5 ఆత్మహత్యలు. వీళ్లలో ఎవరికి చచ్చిపోయేంత సమస్యలు లేవు. చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే. ఈ 5 కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు 2. ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు, 2 నెమలి. ఈ 5 చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు. వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు. వీళ్ళు సంతోషంగా చనిపోయారా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు. ఇన్స్పెక్టర్ గారు, కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది. అది మీకు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూడండి. సార్, ఒక మాట చెప్పనా? ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం. గోపాలం చావుతో మొదలయ్యింది. ఇది ఎవరితో ఆగుతుందో ఏమో. బాబు, కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్. ఇదేనండి. ప్రియమ్మ గారిని పిలవా. అలాగే అండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగే అమ్మా. విఘ్నేశ్వర, ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే? ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్లో శిలా విగ్రహం అనుకుంటారు. తొందరగా వచ్చే. ఓం సర్వన భవాయ నమః. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురంలో కలశాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది. ఇది నీ మెళ్ళలో పడిందంటే నువ్వు గొప్ప యోగ జాతకుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురం కలసం పట్టం అదేగా? అవునండి. మీకెలా తెలుసు? కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా. ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు. కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి, కానీ ఇలా లక్షలు తగలేయకూడదండి. 3 కోడిపిల్లకి జబ్బు చేస్తే 3 రూపాయల మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం. ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడేం ప్రత్యక్షమైంది? హాయ్. ఏయ్, సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు? ఆ రోజు కూడా ఉత్సవాలు, ఇలాగే నోరు పారేసుకున్నాం. చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది.
నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది. దాని గొప్పదనం నీలాంటి మురుకులకు అర్థం కాదు. నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయి. సుబ్రహ్మణ్యపురం మా ఊరు. మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నిన్నేం చేస్తాను నాకే తెలీదు. ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కార్తీక్, కాఫీ? ఇప్పుడు నాకు మూడ్ లేదు, కాసేపు డిస్టర్బ్ చేయదు నన్ను. ఏమైంది సార్, సీరియస్గా ఉన్నారు? వాడితో ఒక అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది. వన్ సైడ్ గొడవ ఏంట్రా? అసెంబ్లీలో అధికార పక్షంలాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట. అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది. కరెక్టే. ఈ కామెడీలే వద్దంది. ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు, పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు. పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్మేటే ప్రియా. ప్రియాతో గొడవ? ఐస్ క్రీమ్ కురిస్తారమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రాది. ఆ అమ్మాయితో గొడవ ఏంటి? అది జరిగిన గొడవ. కార్తీక్, తనేదో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. మనం వెళ్ళి మాట్లాడదాం పదా. ఏం మాట్లాడేది? అసలు నన్ను మాట్లాడిస్తే కదా. ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా? ఏం అక్కర్లేదు. ఒక్క నిమిషం ఆగు, అసలు తను ఎక్కడుందో కాల్ చేద్దాం. హే, అదిగో ప్రియా, ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. ముందు తన నీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం. కాల్ లిఫ్ట్ చేయి, బ్లూటూత్ పెట్టుకో. హే ప్రియా. హే మేఘ్నా, వచ్చేసావా? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు, వాడే. ఏం చేశాడు? వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు, భక్తులు అంటే గౌరవమే లేదు అసలు. ఈ బాబాని మాత్రం నమ్మొచ్చాడా? అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు. విన్నావా? వెళ్ళిపోదామా? ఉండు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం. స్వామీజీ చాలా మహిమ గలవారండి. మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి? మా ఊరు, మా నాన్నగారు ఆనందంగా ఉండాలి, అంతే చాలు. మేడం, మొబైల్ ఉందా? మేడం ఇలా ఇవ్వండి, టోకెన్ తీసుకోండి. ఏంటి బాబు, మీరు యూత్ కదా, మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు? చూడ్డానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 6 నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్లాగొచ్చింది, క్యాన్సర్ అని భయం. డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. స్వామీజీ గురించి విన్నాను, చూద్దామని వచ్చానండి. చూసుకోవచ్చు కదా, మీరు పెద్దవాళ్ళు, ముందుకు వెళ్ళండి. 1000 సంవత్సరాలు అయ్యండి. వెళ్ళిపోండి. బాబాగారు కళ్ళు తెరిచారు, బాబాగారు కళ్ళు తెరిచారు. నేనా? నువ్వు? నేనా? స్వామి, నీ భార్య జబ్బు నిన్ను ఇబ్బంది పెడుతుంది. అవును స్వామి. వైద్యులు బతకడం కష్టం అంటున్నారు. అవును స్వామి. ఎలాగైనా నా భార్యను మీరే కాపాడాలి స్వామి. నిన్నే కన్నా స్వామి, మీ ఊరు బాగుంది, మీ నాన్నగారు బాగున్నారు, సంతోషేనా స్వామి? వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ స్వామి. 5 5 పంజా సెంటర్. ఆ తాడి చెట్టులా పొడుగ్గా ఉన్నాడే, పిలు. నేనా? నీ మనసులో ఏం దిగులు పెట్టుకోకు కార్తీక్. నీ వీపు మీద ఉందే కాయ తగ్గిపోతుంది. నా మనసులో ఉంది మీకెలా తెలిసిందండి? అలా తెలిసిపోతుంటాయి.
దీన్ని హిమాలయ నుంచి తీసుకొచ్చా. అవునా? దీన్ని డైలీ 2 పొట్లు తీసుకో. తప్పకుండా అండి, తగ్గిపోతుంది. అబ్బాయి తగ్గిపోయిందండి, తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి. వావ్, ఇట్స్ ఎ బ్లడీ మిరకల్. ఈ తీర్థం నాకు అక్కర్లేదండి, తీసుకోండి తీసుకోండి. మీరు వాడినా వాడకపోయినా 5000 ఇవ్వాలి సార్. ఇస్తానండి, ఇవ్వటానికే వచ్చాను కదా. రే మల్లిగా, నీ పక్కనే ఉన్నాడే ఆ పరమ భక్తుడు, ఆడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా. సారీ అండి, నేను తీస్తానులేండి. ఓకే, మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి? ఇంకేముందో చూద్దాందా. ఇదేంటి? ప్రియమైన భక్తుల్లారా, క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ళ బ్యాగ్లో మీరు కూడా చెక్ చేయండి. ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి. ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు? ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి. ఇది మీ స్వామీజీ మహిమ. ప్రియా, నేను దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం. ఇదే చెప్తామనుకున్నాను కానీ ఎనీవే, టేక్ కేర్. అంటే అది కదా బావా, ప్రియా నిన్ను పిలుస్తుంది, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని. ఇవన్నీ వాడే ఫిల్ చేశాడా? నువ్వేం చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నావు? హలో, హాయ్. హాయ్ హే సుడకో, ఎవరు ఇవన్నీ ఫిల్ చేశారు? ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాకమే సార్. హలో సార్. హలో మాస్టర్. ఓ ప్రియా, నువ్వెప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడే. అరే నాన్న, ఆ పక్క టేబుల్లో పిల్లలు పీకల్లోకి ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు. వాళ్ళ కూడా తెచ్చామంటావు నువ్వు ఆడిద్ది గానీ. సో దాపి ముందు కాఫీ పెట్టరా. సో వాట్ నెక్స్ట్ కార్తిక్? అంటే ఈ సుడకులు నింపడాలు, దొంగబాబా వెంట పడ్డాలు కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి? అర్జెంట్గా మీ ఊరికి వెళ్ళి మీ నాన్నని కలవాలి. ఎందుకు? నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను, మర్చిపోయావా? ఓ అందుక. ఐ నీడ్ యువర్ ఫాదర్ సపోర్ట్. అయ్యో తప్పకుండా, 2 రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు రావచ్చు కదా. నేనే మా నాన్నని పరిచయం చేస్తాను, గుడి మొత్తం చూపిస్తాను. రావచ్చు? రావచ్చు కాదు, వస్తున్నావు అంతే. ఓకే ఓకే. అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్. నో నో, మీరందరు సుబ్రహ్మణ్యపురం రావాలి, మళ్ళీ నువ్వు కూడా. ఇట్ విల్ బి ఫన్. చూసావా మన రెంజెంట్, అది లెక్క. నాన్నా వచ్చేసావమ్మా. ఏ నాన్న, నేను రాకముందే గుడికి వెళ్దామని బయలుదేరిపోయావా? నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి? పంతులు గారు పొద్దు నుంచి కబురు పంపిస్తున్నా, మీరు వస్తున్నారు నాగాను. వీళ్ళెవరు, నీ ఫ్రెండ్సా? ఎస్, మేఘ్నా, సూరి, మల్లి. నమస్తే. కార్తిక్. పండక్కనే వచ్చారు, సరదాగా 4 రోజులు గడిపి వెళ్ళండి. కుమార్, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. నేను గుడికి వెళ్తున్నాను, మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి. ఇలా ఇవ్వండి గారు. కమ్ కార్తిక్. సూరి, మళ్ళీ ఎక్కడ? వాళ్ళకి అప్పుడే తెల్లారుతుందా, వస్తారులే. సుబ్రహ్మణ్య, పంతులు గారు, వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్, మేఘన. కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. మేమంతా భగవంతుడినే సెర్చ్ చేస్తాం, నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు. సంతోషం. తీర్థం తీసుకుని ఆయన. వద్దండి, నాకు నమ్మకం లేదు. నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద ధ్యాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే
తరువాత గురి అదే కుదురుతుంది. నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. అవును పూజారి గారు, నాకు సందేహం, ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు? ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట. అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు. ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు, జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు, వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం? ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా నాన్న? ప్రదక్షిణాలకు వెళ్దారండి. కార్తిక్, పద. కుమార్ నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటా కదండి, మీరు ఎల్లరండి. సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది. మీరు ఎవరు పిల్లకి పైన వచ్చేస్తారు? వచ్చేయండి, వస్తాం కుమార్. బాబు డబ్బులు ఇచ్చే బావా. కార్తిక్ బాబు, మళ్ళీ మీరు రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు? కార్తిక్ బాబు, ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఎప్పుడు చూడలేదు, ఊరికి కొత్త ఏమో. మీరు ఎక్కడ బస్సు టైం అవుతుంది? జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఎందుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చా? అర్థమైంది పిచ్చోడు అని. ఆ పిచ్చి చూపులు ఎరిచే స్లాబ్. ఈ టైంలో ఎక్కువ చేపేట ఉండకూడదు, వెళ్ళిపో. మేఘ్నా, ప్రియా, విల్ జస్ట్ కమ్. ఏమైందిరా? నిన్ను సుబ్రహ్మణ్యపురం బస్ స్టాప్ లో చూశాను, ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు వెళ్ళిపోకు స్వామి, నువ్వు ఈ ఊర్లోనే ఉండిపో స్వామి, ఉండిపో స్వామి. నేను ఈ ఊర్లో ఉండాలా? ఎందుకు బావా? పిచ్చోడితో మాట్లాడి బావా, వెళ్ళిపోతాం పద బావా. నువ్వు మాట్లాడకో, నువ్వు మాట్లాడకో స్వామి. స్వామి, స్వామి, ఆగు స్వామి. కార్తీక్ స్వామి, కార్తీక్ స్వామి, ఆగు స్వామి. నా పేరు నీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి, నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది స్వామి. దైవ కార్యమా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? స్వామి, 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 ఇది ఉంచండి స్వామి, ఇది ఉంచండి. ఏంటిది? దీనికి పడించండి స్వామి, దీన్ని వదులుకోండి స్వామి, స్వామి, వదలదు స్వామి, స్వామి. హలో కార్తీక్ సార్, నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా? ఆల్మోస్ట్ సార్. గుడ్. నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్ స్కంద చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఏంటిది? వావ్, ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు. నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది. ఏదైనా ఆక్షన్లో కొన్నావా? లేదు సార్, సుబ్రహ్మణ్యపురంలో ఎవరో ఇచ్చారు, డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ అ కాయిన్, ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్. కీప్ ఇట్ సేఫ్, ఇలా బయట ఉంచుకో. ఓకే? ఓకే సార్. సార్, సార్ రమ్మన్నారంట.
రమ్మన్నాను, చిన్న వాళ్ళది అడుగుదామని. పదావదంట సరిపోదులే, ఒకటే ఉంది పెట్టి ఉండే. సార్ ఆయన రమ్మంది గుర్తుందిలే, నేను కూడిబేలున్నా. ఆయన కూడిబేలు వండుతారేటి? అసలు ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్యపురంలో? మీరు మీరు మాట్లాడేసుకుని మీడియా కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్. ఏందా నువ్వు చేసే ఇన్వెస్టిగేషను? పొయ్యి మీద పులిసి ఉడుకుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి చేప? అరే దాదాపు డజన్ మంది చచ్చిపోయాను, ఇంతవరకు కారణం పట్టుకోలేకపోయావు. ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్? ఇది నిజంగానే దేవుడి శాపం సార్. ఏ బ్రాండ్ ఏ శేఖర ప్రకటన తాగెత్తున్నావా? నే మళ్ళీ కనిపించి మాయపడి ఉంటాయా? ఇడ్డూరం కాకపోతే నువ్వు. సార్ నన్ను నమ్మండి, ఇది మనుషులు కాదు చేస్తోంది. సార్ ఇది చూడండి, ఇది జిరాక్స్. ఆ ఫైల్ అతనికి, ఇది ఒరిజినల్. నీ స్టేషన్ నుంచి రప్పించాను. నా నెట్వర్క్ నాకు ఉంటుంది మరి. అయినా లెటర్స్లో ఏముందో, చనిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒకరిని రప్పించాను. పియే సార్, బయట ఒకడు సూట్ వేసుకుని ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు, ఆయన పిలు. ఓకే సార్, రండి. ఈయనే కృష్ణమూర్తి గారు. ఈ ఫైల్ అతనికి. నువ్వెళ్ళి కూర్చోవా. తరమగారు ఈయన ఎవరు తెలుసా? పోలియో ఆర్టిస్ట్ సార్, పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ సార్. ఏదో ఒకటి లేవయా. ఇది పోలియో నువ్వు వేసి అత్త చెప్పయా. ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల మీద, వాటి లిపుల మీద అధ్యయనం చేసి నేటి తరానికి అందిస్తాం. ఉగ్రవాదులు దేశద్రోహులు ఉపయోగించే సైన్ లాంగ్వేజ్ని డీకోడ్ చేస్తాం. మనిషి లేతగానే ఉన్నా పని ముద్రగానే ఉంటుంది. గెట్టుడే అది మీనింగ్ చెప్పేస్తాడు. ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నా అన్న. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ రాసిపెట్టిపోతుంది, ఇదా అంటే నిజంగా దేవుడు శాపమా? స్వామీజీ చెప్పినట్లు ఊళ్ళో అందరు చచ్చిపోతారా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాను. ఏంటని టైం ఇచ్చేది? అకారణంగా 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అరే మన కళ ముందు ఒకటి చచ్చిపోయాడు, ఇది స్వామి శాపం కాదంటారా? దేవుడికి చేసిన అభిషేకం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆయన వర్మగారు మీ వంశం పాలించిన ఊరని మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోదు. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, ఉండవాసం ఏర్పాటు చేస్తా, మనం ఊరు ఖాళీ చేసేద్దాం. హాయ్ కార్తిక్. ఎగ్జామ్ ఎలా రాశారు మేడం? ఆల్ గుడ్ సార్. గుడ్. నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, ఒకసారి ఇంటికి వస్తావా? యా, ఏమైంది? ఏం లేదు, క్యాజువల్ గా అంతే. మన ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు. ఓ ష్యూర్, 50 మినిట్స్ లో ఉంటా. ఓకేనా? హాయ్. ట్రిప్ ఎలా ప్లాన్ చేద్దాంరా? నీ ఇష్టం. ట్రావెల్ ఏజెన్సీ ఏజెంట్ ని వాడదామా, లేకపోతే ఆన్లైన్ మనమే చేసుకుందామా? ట్రావెల్ ఏజెన్సీ ఖర్చు ఎక్కువైపోదు బా. అవును, ఏమైంది? అర్జెంట్ గా రమ్మన్నా? ఏం లేదు, మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా, టూర్ వెళ్దామని అందుకే మీటింగ్. ఎక్కడికి వెళ్దాం? గోవా పోదామా? దేశంలో ఎవరిని అడిగినా గోవా పోదాం, గోవా పోదాం.
తాగి పడిపోవడానికే కదా నేరాను. అక్కడ మందు మీద జిఎస్టీ ఉండదే. మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్లోనే చాలా ఉన్నాయి. నువ్వు చెప్ప్రియా, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? నేను రాలేను కార్తీక్, మా నాన్నని ఊరిని చాలా మిస్ అవుతున్నా. ఆ రోజు నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చూశాను, అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతుంటారు. ఐ హావ్ ఎ ప్లాన్, గివ్ మీ ఎ సెకండ్. Guys, come on in. ఏంటమ్మా ఇప్పుడేంటి చోళుల దండయాత్ర, పాండ్యుల పాడయాత్ర అని లెసన్స్ అని చెప్పావు కదా మాకు. నువ్వు నోర్మూయిరా, ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్. నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను, అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి. వావ్, మరిప్పుడు సముద్రంలో పడితే? దూకి నువ్వు పట్రా, నేను మళ్ళీ టాస్ చేస్తాను. వావ్, కాయిన్ ఇప్పుడు ఊరిపోడు. ఐ లైక్ దిస్ డ్యూడ్. వెయ్, టాస్ అయ్యి. సుబ్రహ్మణ్యపురం మీద పడాలి, సుబ్రహ్మణ్యపురం మీద పడాలి, సుబ్రహ్మణ్యపురం మీద పడాలి. అమ్మ నాన్న కూచి నీ పూజలే పలించే, చూడు మీ ఊరే వచ్చింది. కానీ నాకు 2 డేస్ లో ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పా. అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను. ముందు మీరు వెళ్ళండి. నువ్వు రాకపోయినా ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు, నువ్వు ఆగిపో. 2 డేస్ మిస్ చేయవు కదా. పక్కా వస్తాను, ప్రామిస్. తొక్కలే, ఆయన ది ఇన్స్టోర్ ఎవడంటాడు. అవునా కార్తీక్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్, ఐ విల్ బి సక్సెస్ఫుల్. కార్తీక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా. అరే బావా, ముందు వాళ్ళ నమ్మకాలు వీళ్ళ నమ్మకాలు మాత్రం కాదు, ముందు దీని నమ్మకాలు మార్చు. సూపర్. సుబ్రహ్మణ్యపురం, అసలు కార్తీక్ గారి కాయిన్ విసరడం, అది కరెక్ట్ గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడుతుంది. న్యాచురల్ గా లేదు, ఏదో కొడుతోంది. రే మళ్ళీ మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా అనుకున్నాను రా, ఎంత అదమలు చేసావురా. నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని. రే కార్తీక్, మేఘ్నా ఫోన్ రా, ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉందంట, మళ్ళీ చేస్తానండి. హే, అప్పుడే తినేకండి, స్పెషల్ తీసుకొచ్చా. ఓ సూపర్, ఏంటిది గుత్తొంకాయ? గుత్తొంకాయ ఏ, నీకు గుత్తొంకాయ అంటే పడదా? ఆ గుత్తొంకాయ కూర అంటే మా కార్తీక్ గారికి చాలా ఇష్టం అండి, కొంచెం కూడా ఎవరికి మిగిల్చడు. ఏ, నేను పెడతా చూడరా. ఏం కార్తీక్, బాలేదా? అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది. నేనే చేశాను, ఆంటీ దగ్గర నేర్చుకున్నా. నమస్కారం అండి. రండి 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 రండి, కూర్చోండి. నేను బయలుదేరుతానండి. ఏం పర్లేదు, కూర్చో. మన ప్రియమ్మ స్నేహితుడు. నమస్తే అండి. మా ఊరి హెడ్ మాస్టర్ గారు,
భోంచేస్తారా? వద్దండి, ఇంకా చాలా పనులున్నాయి. మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పండి. మా అమ్మాయికి పెళ్లి ఇస్తాదోయింది. నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాఖ ఇవ్వాలని వచ్చాను. మీ అభిమానం తీసుకుంటా. మా సుబ్రహ్మణ్యపురంలో మంద ఆకూడదండి, అందుకే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. బావాని అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు. ఇంట్లో అందరు పడుకున్నారా? అందరు పడుకున్నారండి, ఏ సమస్య లేదు. ముందు నేను. అరే ఇదిగో తాగండి. వద్రా, నేను మందు మానేశాను. మానేశావా? రే, ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కల్లారని చెప్తే నువ్వు మందు కొట్టడం మానేసి అంటావు? నీ అబ్బా మందు తాగుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా. పిచ్చోడా, కంట్రోల్ తప్పడానికి కదా తాగేది. వినే చెప్పు చీప్గా. ఏమన్నావరా? కళ్ళు చీపా. నువ్వు ఎప్పుడైనా వైట్ వైన్ తాగేవరా జీవితంలో? తాగలేదు. ఇక్కడ దొరుకుతుందా? దొరుకుతురా, ఒకసారి రానా. ఎలా ఉందరా? మళ్ళీ బాగుందా? ఇప్పుడు కుమారు ఇంకో కొండందుకో. ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో? ఈవినింగ్ వాక్ వెళ్ళి వస్తా. త్వర వచ్చి యార్త. వైన్, వైట్ వైన్. కమ్ బ్యాక్, ఐ సే కమ్ బ్యాక్. ఓకే, ఐ బ్యాక్. కంటి మీద దుమ్ము పడింది, తుడుచుకో తుడుచుకో. ఓకే, ఐ విల్ హెల్ప్, ఐ విల్ హెల్ప్. సూపర్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఎస్. మాస్టర్, మాస్టర్ చెప్పుకోండి. మాస్టర్, అదేంటి మాస్టర్? పర్మగారు, నిన్న రాత్రి హెడ్ మాస్టర్ గారి బాడీ దగ్గర ఇది దొరికింది. ఇన్స్పెక్టర్ గారు, దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి. ఒక నిమిషం సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? బాబు, ఇది మా ఊరి సమస్య, ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడమే మంచిది. ఎవరికి మంచిది సార్? నాక? ఆ అమాయకులు చావు వెనుకున్న మనిషి కా? మనిషి కాదు కార్తీక్, దేవుడు. దేవుడు ఉన్నాడు వీటి వెనకాల, మాకు తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్? మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలు? ఇందులో ఏముందో తెలుసా?
దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది. గాంధార లిపి కొన్ని 100 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష. నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచ్చి వెళ్లారు. ఈ లోపలే దేవుడు పిలిచేశాడా? మీ కుమారు నాకు ఇంతకుముందే చెప్పాడు, ఇప్పటి వరకు 15 మంది చనిపోయారని. వీళ్లల్లో చాలామంది జీవితంలో స్కూల్ మోహన్ చూడని నిరక్షరాశులు. వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడూ అంతరించిపోయిన గాంధార లిపి? ఏదో జరుగుతుంది మీ ఊర్లో. కార్తీక్, లెటర్ మీనింగ్ నీకు ఇప్పుడు తెలుసు, కానీ మాకు ఎప్పుడో తెలుసు. ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన ప్యాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు. మీ కళ్ళ ముందే కాదు, ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం. నేను కూడా చదివాను కదా ఈ లెటరు, నాకేం అవ్వబోతుందో చూద్దాం. ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. బాబు, ఓరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు, దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. ఎదిరిస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు, ఏం చేస్తాడు? కార్తీక్ బాబు, ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చింది మీ ఫ్రెండ్ అక్కడ. దానికి సినిమా కూడా ఓకే అయిందంట, అది చెప్పడానికి ఇక్కడ నాకు వచ్చింది. నీకే ముందు చెప్పాలనుకుందిరా పాపం, కానీ అన్నిటికీ ఈ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్. కంటికి కనిపించని శక్తితో ఎవరూ పోరాడలేరు. మీరు మీ ఫ్రెండ్స్ బాడీని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి, అంబులెన్స్ రెడీగా ఉంది. కార్తీక్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్, ఇది మా ఊరి సమస్య, మేమే బలవుతాం. అనవసరంగా మీరు ఈ సమస్యలో తలదూర్చకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చాలు చాలు, జరిగిన నష్టం చాలు. దయచేసి నా మాట వినండి, మీరంతా ఈ ఊరోజులు వెళ్ళిపోండి. దేవుణ్ణి ఎదురుతా అన్నాడు, ఇప్పుడు ఏమైంది? అసలు దేవుడు తలుచుకుంటే మనిషి బతికేంతా? ఈ ఊర్లో మనం ఉండలేం, ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది, వెళ్ళిపోదాం. వెళ్ళిపోండి, పారిపోండి. అందరూ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి, కానీ దేవుడు లేని చోటికి పారిపోండి. ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది, అతను మిమ్మల్ని చంపుతాడు. అప్పుడేం చేస్తారు? ఇంకో ఊరికి వెళ్తారా? ఎన్నిసార్లు పారిపోతారు? కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని 10 మంది ముందు నిలదీస్తాను. ఇప్పటి వరకు ఇది మీ సమస్య, కానీ ఇప్పుడు ఇది నా సమస్య. ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను. పరిష్కారం దొరికే వరకు అంటే ఎన్ని రోజులు? 10 రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. 10 రోజులు. అవును, ఊరోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. కార్తీక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉందాం. 10 రోజులేగా, దయచేసి నా మాట వినండి, మీకు దండం పెడతాను. ఏం కావాలండి? ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా? అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి. ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్ర వర్మ ఇస్తే ఓకే కదా? ఇదిగోండి. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఇదేంటి, అన్ని కేసులు సూసైడ్ లైన్ క్లోజ్ చేశారు. నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి, అందరూ ఒకేలా రాసి చనిపోయారు. వీళ్ళకి ఈ భాషలా తెలుసు?
నేను చెప్తాను. ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు. వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి? వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్. ఆలయ కోనేర్ లోతు 5 feet మాత్రమే, అండ్ మేఘనా హైట్ 5.5 feet. దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు. కావాలని మునిగితే తప్ప. మేఘనాది కూడా సూసైడ్ కేసే. సార్ ప్లీజ్, నాకు మీ సాయం కావాలి. ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు దెమ్ పర్సనలీ. సరే, నీ ఇష్టం. కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెళ్తున్నావు కార్తీక్, జాగ్రత్త. పాపం మేఘనారా, దానికి మన తప్ప ఎవరు లేరు. తాను చెప్పింది ఎవరైనా సరే వదలకూడదురా. వాడా దేవుడైనా సరేరా, విడిచిపెట్టే సమస్య లేదు. రే, ఇప్పటికే ఎక్కువైంది, నువ్వు ఇంకా బాధపడుకు. రే, పోయి పడుకోరా, పడుకో. రే, నీకు విషయం చెప్పాలరా. ఏదున్నా పొద్దునే మాట్లాడుకుందాం, ఇంకా పడుకోరా. చాలా అర్జెంట్ రా. ఏంట్రా? పోసుకోరా. చాలా భయంగా ఉందిరా, బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది, ప్లీజ్ రారా. ప్రతి దానికి భయం అంటావింట్రా పిచ్చోళ్ళగా. రేయ్, హెడ్ మాస్టర్ని చంపినట్లు ఆ నెమ్మలు అన్ని చంపేస్తే. పిచ్చా నీకేమైనా, నెమ్మలు మనిషిని చెప్పడం ఏంట్రా? దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పెరిగిన ఈ రోజుల్లో పదా. థ్యాంక్స్ రా. నువ్వు నీ యదవ భయాలు. నీకేమైనా చెప్పు అనిపించిందా? సూరి రా, ఇద్దరు వస్తుందిరా. బా, అక్కడేదో. నువ్వేంట్రా ఈరోజు? రే సూరే, ఇంకెక్కువైపోయిందిరా, చాలా వెళ్ళు వెళ్ళు. నిజం రా. నువ్వుంటావు కదా, ఉంటా ఉంటా. ఏదో భయం నాకంటుకునేలా ఉంది. బా, ఆ సౌండ్ విన్నావా? బా బా, ఏంటి బాబు ఇదంతా? ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను. సీసీటీవీ కెమెరాలు అవెందుకు? అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి. మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నుంచి నేను కుమారింట్లో ఉంటాను సార్. కార్తీక్, మా వల్ల నీకేమైనా ఇబ్బంది లేదండి? మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను. నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది.
అది నాకు ఇష్టం లేదు. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నారు కదరా, వెళ్తున్నా. నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను. మన ముగ్గురికి హైదరాబాద్కి ముట్టుకెళ్ళి తీసుకురా. ఏంట్రా సడన్ గా? ఒకసారి మళ్ళీ చూడరా. మళ్ళీ ఏమైందిరా? ఏమైంది వీడికి? నిన్న రాత్రి వాడికి నెమలు కనిపించింది. వాడు భయంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపల తీసుకొచ్చా. ఆ రోజు నేను నెమలు చూశానంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు వీడు కూడా చూశాడు, ఇప్పటికే నమ్ముతావా? రాత్రి ఏమన్నా మందేశారా? వేశాను రా, మందేశాం. నాకు చీకటంటే భయం, మందేస్తే కంట్రోల్ తప్పుతా. మరి వీడి గురించి ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? నిజం రా, నిజం. నా మొహం మీదకి ఇలా తూకి మాయమైపోయింది. నా గుండె ఆగినంత పనేనరా రాత్రి? కార్తీక్, ఇక్కడ ఏదో శక్తి అయితే ఉంది కార్తీక్. దానికి పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు, కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు. ఇప్పటికో ప్రాణం పోగొట్టుకున్నాం, మనం ఇక్కడి నుంచి అలాగే వెళ్ళిపోదాం కార్తీక్. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్? ప్రియ కోసమా? అరే ప్రియను కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోతారా? కానీ ఇక్కడ మాత్రం వద్దు, వెళ్ళిపోదాం. నా కోసం ప్రియ, ప్రియ కోసం వాళ్ళ నాన్న, చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఊరు ఖాళీ అయిపోతుంది. మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది. అది మనకి ఎప్పటికీ దొరకదు. మేఘ్నా కోసం, ఈ ఊర్లో చనిపోయిన 15 మంది కోసం నేనుంటాను. వీటి వెనక దేవుడున్నా సరే, నా కళ్ళతో చూసే వరకు, నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తే లేదు. సరేరా, రే టికెట్లు వద్దు, ఏమొద్దురా. రే బావా, మేము కూడా ఇక్కడే ఉండిపోతారా కార్తీక్ నీ కోసం? అంతేరా, వద్దు. ఈ ఇంట్లోనే మనకి ఇదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది. మీరు ఉండటం ఇక్కడ సేఫ్ కాదు. మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను. మీరు వెళ్ళడమే కరెక్ట్. పదండి. Thank you.
కూర్చోండి బాబు. అయ్యగారు అయ్యగారు కూర్చోండి బాబు. బాబు అరే ఏమైంది బాబు? ప్రియా ప్రియా ఇదిగో నువ్వు వెళ్ళి దూది ఇట్టించారు పట్టరా. కార్తీక్ ఏమైంది? ఎవరైనా నీ మీద దాడి చేశారా? మీకెలా తెలుసు? ఊహించాను. నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు ఊరంతా నమ్ముతోంది. అది కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేస్తుంటారని ఊహించాను. నీకెందుకు బాబు ఇవన్నీ? తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా. వెళ్తాను అంకుల్. మీ ఊర్లో ఉండేది ఇంకా 8 రోజులు మాత్రమే. మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచి వెళ్తాను. గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు, నీ ఇష్టం. వెళ్ళొస్తాను అంకుల్. కార్తీక్ బాబు ఎక్కడికి? రండి రండి. ఆ దెబ్బ ఏంటి? చిన్న యాక్సిడెంట్. జాగ్రత్త కార్తీక్. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్, చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత సమస్యలే లేవు. చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి. పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అని రాయటం ఏంటి? చనిపోయే ముందు నెమలి కనపడి మాయమైపోవటం ఏంటి? అసలు ఏమీ అర్థం కావట్లేదు. సార్ ఇదిగోండి సార్ ఫైల్ ఇక్కడ పెట్టు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు. అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఏంటిది? బాబు కొన్ని నెలల క్రితం మన ఊర్లో కొంతమంది వచ్చారు. వాళ్ళని ఏదో అంటారే. మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ కు వెళ్ళాడు. ఆ ఎన్జిఓ రిసిప్ట్ ఇది. ఎన్జిఓ? నేను వాళ్ళతో మాట్లాడొచ్చా? ఆ మాత్రం నాకు తెలీదా? ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తీ, నన్నే అడుగుతున్నావు. నేనైనా ఎంక్వైరీ చేశాను. ఇన్స్పెక్టర్ నాకు ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్తో మాట్లాడతాను. ఓకే సారీ అండి. అలా మాయలేడి రూపంలో మారీచుడొచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్లిపోయాడు. వెంటనే రావణాసురుడొచ్చి సీతమ్మ వారిని ఎత్తికెళ్ళిపోయాడు. కార్తీక్ కార్తీక్ ఏమైపోయావు? కార్తీక్ కాల్ చేస్తున్నాను నీకు, కలవట్లేదు. రాలేదే, బ్యాటరీ అయిపోయినట్టుంది. ఏమైంది? ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు. ఏంటి? అవును, ఎవరో సురేష్ అంట, అతను మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ఉందా నంబరు? ఇదే. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ ఊరికి వెళ్తాను. కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు. ఇక్కడ నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ ఆ ఊరు. కమ్ ఆన్ లెట్స్ గో. జాగ్రత్త కార్తీక్. అసలు ఈ సురేష్ అనేవాడు ఎవడు? తనకి మేఘ్నా చావు గురించి ఎలా తెలుసు? నేను అదే ఆలోచిస్తున్నా కార్తీక్. ప్రియా ఒకసారి మీ ఫోన్ ఇవ్వు. సురేష్
ఏమండి ఏమండి? ఎవరు? ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు, ఎక్కడున్నారో చెప్తారా? ఇప్పుడే నాతో మాట్లాడి ఇలా వెళ్ళాడండి. అట ఇంటే ఈయనే అనుకుంటా. సార్, సురేష్ అంటే మీరేనా? సురేషా? నేనే. ఏం లేదండి, మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసని చెప్పారంట. ఇన్స్పెక్టరా? ఏమండి, మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం. మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసంట. నువ్వెవరు? ఆ మేఘన్ ఎవరు? అది ఎలా సత్తే నాకేంటి? వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. హైదరాబాద్లో కూలి పని చేసుకుంటుంటా సార్. సెల్ ఫోన్ కూడా లేదు సార్. వదిలేండి సార్, క్షమించండి సార్. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. అవును, ఎవరో సురేష్ అంట మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. సిగ్నల్ ట్రేస్ చేశాను, చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ప్రియా, మనం అర్జెంటుగా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి. ఎందుకు? సురేష్ అన్నవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం అబద్ధం. దట్ ఇన్స్పెక్టర్ నోస్ సంథింగ్. అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది. లెట్స్ గో. సార్, ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు? అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్. నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు. అతను ఆపాలి సార్, అతను ఆపాలి. ఈ ఊర్లో ఇంకా ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఏం మాట్లాడలేను సార్. చచ్చిపోయాడు బాబో, చచ్చిపోయాడు బాబో. నువ్వు మహాదేవపురం వెళ్ళిన కాసేపటికే విషయం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, ఇదేమంటారా? ఇంకొక్క ప్రాణం కూడా పోదని మాటిచ్చాం, ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి మనం ఏమని ధైర్యం చెప్తాం? ఏ ఊరి చరిత్ర సూచన ఏమున్నాయి? నా ఎండు సేపల కంపు, చిన్న సేపలు చచ్చి పెద్ద సేపలు బతికినా ఇదని చెప్పండి. అందుకంటే ఏం చెప్తారు? మీ వంశ చరిత్రలో ఈరగాదులు చెప్పుకోవడానికి ఈ ఊరుండాలి, ఆ గుడి ఉండాలి, చిత్తంబాబు అనడానికి ఈ మొడుసులు ఉండాలి. కానీ వర్మగారు, మీకు ఊడిగా చేయడానికి కూడా మొడుసులు మిగడం లేదు ఈ ఊళ్ళో. ఎమ్మెల్యే గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి. పోతున్న బ్యానాలు గుడిసెల్లో కోట్లో కాదు కదా, అందుకే మీకు అర్థం కావట్లేదు. అయినా ప్రస్తుతం సమాధానం చెప్పండి. ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉండాలి? ఇన్ని బ్యానాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాల్ని ఈ ఊరు వదిలి అనవకుండా చేస్తున్నారు? చెప్పండి సమాధానం. వర్మ గారు, గుడి దగ్గర చిన్న పూజారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది. ఊరంతా వలకాడ అయిపోతుంది. అయ్యా పదండి, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అయ్యా వర్మ గారు, వెళ్తామండి. పదండి రా, ఇక్కడ ఎందుకు రా? పూజారికి న్యాయం జరగలేదు. పదండి పదండి రా. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఏమంటున్నావు కార్తీక్? అవును సార్, తెలిసిపోయింది. ఏంటి? నేను 10 రోజులు గడువు అడిగాను, ఇంకా 1 రోజు మిగిలింది. 24 గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనుకున్న వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను. కార్తీక్ అడిగిన 1 రోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడారు. ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు. వర్మగారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారితో ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడారు. ఇంకేవో మన ఊరు గురించి మాట్లాడుతున్నారు. సరే కుమార్. స్వామి, సమస్య సృష్టించింది నువ్వే, పరిష్కారం చూపించాల్సింది నువ్వే. ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా? హలో ప్రియా,
నువ్వు అసలు గుడికి ఎందుకు వెళ్ళావు? ఓ, ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా? ముందు ఇంటికి వెళ్ళు. ఇంట్లో ఒకదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్, కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికొచ్చాను. ఏమిటో, ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు. అంతా కలికాలం. కాల్ చేస్తాను. తీర్థం తీసుకో. ఆయుష్మాన్ భవ. అమ్మగారు నమస్కారం అండి. పూజారి గారు ఈ ప్రసాదం మీకు ఇచ్చిరమ్మన్నారు, తీసుకోండి. హలో. హలో, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. ప్రియా, వచ్చింది ఎవరు? పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు, ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. సరే జాగ్రత్త. ఏమిటో, ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు. పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు, ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. అయితే ప్రసాదం ఎక్కడిది? ప్రియా, 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 తలుపుతీ ప్రియా, ప్రియా వినపడుతుందా? ప్రియా, 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 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది? తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి? ప్రియా, వాట్ హ్యాపెండ్? ప్రియా, నో. ప్రియా, ఏం రాస్తున్నావు అక్కడ? ప్రియా, ప్రియా చూడు ఇక్కడ. ప్రియా చూడు ఇక్కడ, ప్లీజ్ లుక్ అట్ మీ. ప్రియా, షీస్ ఫైన్. కాకపోతే వెయిన్స్ చాలా డీప్గా కట్ అవడం వల్ల బ్లడ్ లాస్ చాలా హెవీగా ఉంది. తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కార్తీక్, ఒకసారి రండి. కార్తీక్, నువ్వు నన్ను రమ్మండం మంచిదైంది. నీ అనుమానం నిజం. ప్రియ తిన్న ఫుడ్లో ఒక డ్రగ్ కలపబడింది. ప్రియ బ్లడ్ని పవర్ఫుల్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేశాను. ఆ డ్రగ్ వల్లే ప్రియ ఆత్మహత్య చేసుకోబోయింది. విషమైతే చనిపోతారు, ఇలా డ్రగ్ మూలంగా ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? చెప్తాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయుర్వేద బ్రహ్మగా పేరొందిన సుశ్రుతుడు కొన్ని రకాల మొక్కలకి మనిషి మెదడుని కంట్రోల్ చేసే శక్తి ఉందని కనుగొన్నాడు. వాటితో ఒక డ్రగ్ తయారు చేశాడు. అలెగ్జాండర్ తన ప్రపంచ జైత్రయాత్రలో భాగంగా తన సైనికుల మీద ఈ డ్రగ్ను ఉపయోగించాడు. ఎన్ని దెబ్బలు తగిలినా తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా పిచ్చి పట్టినట్లుగా యుద్ధానికి వెళ్లేవారు. హిట్లర్ కూడా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటి డ్రగ్ తయారు చేయించాడు. అయితే అదంత సక్సెస్ అవ్వలేదు. ఆ డ్రగ్ని 3 డోసెస్గా ఇస్తారు, రోజుకి 1 డోస్. ఆ 3rd డోస్ బాడీలోకి వెళ్ళాక డ్రగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈజీగా ఆ వ్యక్తి మెదడుని కంట్రోల్కి తీసుకోవచ్చు. అంతేకాదు, ఆ 3 డోసెస్ ఒకేసారి కల్పిస్తే అది సైనైడ్ కంటే ప్రమాదకరం. ఇట్స్ ఎ హిప్నోటిక్ సూసైడల్ డ్రగ్.
కూడా. ఎస్, ప్రియ విషయంలో కూడా అదే జరిగింది. ఆ డ్రగ్ కలిపారు. దట్ మైట్ బి థర్డ్ డోస్. అంతకుముందే 2 డోసెస్ ఇచ్చేసి ఉండాలి. ఆ ఫుడ్ తిన్న వెంటనే ప్రియ మీద హిప్నాటిక్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అయితే ఎవరో తనని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకునేలాగా హిప్నటైజ్ చేశారు. యూఆర్ రైట్. ఈ డ్రగ్ అసలు మన మార్కెట్లో దొరుకుతుందా? మార్కెట్లో ప్రోజోన్, డాల్మెన్ లాంటి హిప్నాటిక్ డ్రగ్స్ ఉన్నాయి. కానీ ప్రియకిచ్చింది వెరీ పవర్ఫుల్ డ్రగ్. అసలు ఇలాంటి డ్రగ్ ఒకటి ఉందని ఇప్పటి ప్రపంచానికి తెలియదు. వీటిని తయారు చేయడానికి కొన్ని రకాల మొక్కలు వాడతారు కార్తీక్. దే ఆర్ కాల్డ్ సైకోసిస్ ఇండ్యూసింగ్ ప్లాంట్స్. ఇవి జర్మనీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. కొన్ని లక్షలు ఖర్చవుతాయి కార్తీక్ ఈ డ్రగ్ తయారు చేయడానికి. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ డ్రగ్ గురించి ఎందుకు తెలియలేదు మనకి? అదే దీని స్పెషాలిటీ. థర్డ్ డోస్ బాడీ లోపలికి వెళ్ళాక ఇది బ్లడ్ లో చాలా డీప్ గా మిక్స్ అయిపోతుంది. ఇది బ్లడ్ లో ఉండేది కేవలం 2 గంటలు మాత్రమే. ఆ తర్వాత ఎవాపరేట్ అయిపోతుంది. మనుషులు మామూలు అయిపోతారు. కానీ ఒకేసారి 3 డోసులు ఇస్తే వెంటనే చచ్చిపోతారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు నార్మల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ డ్రగ్ గురించి తెలియడం ఇంపాసిబుల్. అదృష్టం ఏంటంటే నువ్వు ప్రియని చాలా ఫాస్ట్గా 2 అవర్స్ లోపే హాస్పిటల్కి తీసుకొచ్చావు. కొంచెం ఆలస్యమైనా ఇలాంటి డ్రగ్ ప్రియకి ఇచ్చారని మనకెప్పటికీ తెలిసేది కాదు. అయితే అన్ని ఆత్మహత్యలకి కారణం ఆ డ్రగ్. సుబ్రహ్మణ్యపురం లాంటి చిన్న ఊరు మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు ఈ డ్రగ్ ఉపయోగించారు? దేవుడి పేరు వాడుకుని జనాలను ఎందుకు చంపారు? సుబ్రహ్మణ్యపురం ఆలయంతో సహా గణపతి స్థపతి కట్టిన ఆలయాలన్నీ ఒకలాగానే ఉన్నాయి. ఏదో లింక్ మిస్ అవుతున్నాను. అదేంటి ఆ ఈశాన్య మూల గది? ఏ సమస్య పరిష్కారానికైనా తదేక దృష్టి అవసరం. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి.
గణపతి స్థపతి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. స్వామి విగ్రహం అతన్నెందుకో బాగా ఆకర్షించింది. రహస్యంగా ఆ విగ్రహాన్ని పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయాడు. కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఘడియల సేపు స్వామి విగ్రహానికి ఒక వింత శక్తి వస్తుంది. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని తాకిన జలం తాత్కాలిక అమృతంగా మారుతుంది. మనిషి వయసును తగ్గిస్తుంది. కానీ కొద్దిసేపటికి యథారూపం వచ్చి అదే మనిషి ప్రాణం తీస్తుంది. అదే ఆ విగ్రహాన్ని కొన్ని రసాయన ద్రవాలతో లేపనం చేసి తిరిగి అభిషేకం చేస్తే ఆ జలం ఈసారి శాశ్వత అమృతంగా మారుతుంది. ఇదంతా కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. స్వామి విగ్రహానికి దాని కింద అంతర్భాగంగా ఉన్న శిలకు ఈ శక్తి ఉందని ఆయన కనుగొన్నారు. మహారాజుకి ఈ విషయం చెప్పాలని వెళ్లి చూసేసరికి మహారాజు రవివర్మ చింతాక్రాంతుడై ఉన్నాడు. కారణం, తమ రాజ్య సరిహద్దుల్లో పరమ క్రూరుడైన అస్లం ఖాన్ తన సైన్యంతో ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అస్లం ఖాన్ సైనిక బలంతో పోల్చుకుంటే తమ సైన్య బలం సగం కూడా లేదు. ఓడిపోవడం తథ్యమనే దిగులుతో ఉన్నాడు మహారాజు. గణపతి స్థపతికి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. స్థపతి ఆ విగ్రహం గురించి తాను కనుగొన్నది చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి, అంటే స్వామి విగ్రహానికి వింత శక్తి వచ్చే రోజు. స్వామికి అభిషేకం చేసిన ఆ జలాన్ని తీసుకుని మహారాజు మారువేషంలో అస్లం ఖాన్ గుడారానికి వెళ్లాడు. వయసు తగ్గించే మందు తన దగ్గరుందని మాయమాటలు చెప్పాడు. అస్లం ఖాన్ మొదట నమ్మకపోయినా తన వాళ్లకి జరిగిన మార్పు చూసి ఆ జలాన్ని తను కూడా తాగాడు. రాత్రికి రాత్రి అస్లం ఖాన్, అతని ముఖ్య అనుచరుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే తన రాజ్యాన్ని కాపాడాడని నమ్మాడు మహారాజు. ప్రజల క్షేమాన్ని ఆలోచించి స్వామికి అభిషేకాలు జరగకుండా చూశాడు. చావుని జయించడం ప్రకృతి విరుద్ధం. అందుకే గణపతి స్థపతి మహారాజు విగ్రహ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఈ విగ్రహ రహస్యాన్ని గణపతి స్థపతి గ్రంథస్థం చేసి గుడిలోని ఈ రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. ఒక ప్రత్యేకమైన నాణాన్ని ఉపయోగించి ద్వారాన్ని మూసివేశాడు. భవిష్యత్తులో ఈ రాజ్యానికి ఏదన్నా ఆపద వాటిల్లితే భగవంతుడు ఆ ఆపదని తొలగించడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. అతన్ని రాజ్యానికి వచ్చేలా చేస్తాడు. ఆ వ్యక్తికి ఆ నాణం, రహస్య గదిలో ఉన్న ఈ ప్రతి పరిష్కారాన్ని చూపిస్తాయి. సైకోసిస్ ఇండ్యూసింగ్ ప్లాంట్స్, ఇవి జర్మనీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. చెప్పరా ఏంటో? మొన్న అక్టోబర్లో గానీ నవంబర్లో గానీ జర్మనీ నుంచి ఎవరైనా వచ్చారా హైదరాబాద్కి? ఇమిగ్రేషన్ కనుక్కొని చెప్తావు నువ్వు? ఒక 5 మినిట్స్ టైం ఇవ్వరా, కనుక్కొని చెప్తాను. ఓకేనా బావా? టోటల్గా 8 మంది జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చారు. వాళ్లలో 4 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళందరిది హైదరాబాద్. ఇంకొక 2 మాత్రం జర్మనీ సిటిజన్సే. వాళ్ళు ఏన్షియంట్ ఎర్త్ అనే ఆర్కియాలజీ ఫర్మ్ నుంచి వచ్చారు. వర్మగారు, ఏం జరుగుతుంది ఇక్కడ? అందరం ఈ ఊరు వెళ్ళిపోతున్నాం బాబు. సార్ నా మాట కొంచెం వినండి. ఇంకా ఏముంది కార్తీక్ వినడానికి? ఏముంది? అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతోంది నా కూతురు కాదయ్యా, నా ప్రాణం. అక్కడ హాస్పిటల్ బెడ్ మీద నా కూతురు ఊపిరి పీల్చుకునే ఒక్కొక్క సెకండ్ నా గుండె 100 ఆగి కొట్టుకుంటుందయ్యా. మళ్ళీ ఊపిరి పీలుస్తుందా లేదా? నిజమే, కష్టం నా ఇంటి దాకా వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. ఆ కష్టం ఈ ఊర్లో వేరెవ్వరికీ పంచలేను. ఈ వయసులో పిల్లల్ని పోగొట్టుకునే దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి రాకూడదు. వెళ్ళని, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళా, ఎక్కడో క్షేమంగా ఉన్నారన్న తృప్తైన మిగల్ని వెళ్ళిపోని. మనందరం ఎక్కడున్నా ఆ రోజు త్వరలో వస్తుందన్న ఆశతో బతికేద్దాం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. దయచేసి నా మాట వినండి, ఒక్కసారి నా మాట వినండి, నేను చెప్పేది కొంచెం వినండి సార్, నా మాట కొంచెం వినండి. కార్తీక్, నేను నా కూతురిని తీసుకొని వెళ్ళిపోతున్నాను.
వచ్చేయండిరా. త్రీడీ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ విత్ లేజర్ ప్రొజెక్షన్. మీరు ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్ల దగ్గర ఇలా నెమలి ప్రొజెక్ట్ చేయటం, చూసిన వాళ్ళేమో అది నిజమని నమ్మటం. బహ్, ఏం ప్లాన్ వేశారా? మళ్ళీ నీకేం చేయాలో తెలుసు కదరా, వెళ్ళు. ఏంటి, ఊరు వదిలి వెళ్ళిపోయారనుకున్నారా వీళ్ళందరూ? మిమ్మల్ని బయటికి రప్పించడం కోసం మేము ఊరు వదిలి వెళ్ళినట్టు నాటకం ఆడాము. వీళ్ళతో మాట్లాడు బాబు, చంపి పారేయ్. వద్దు, ఆవేశంతో వీళ్ళని చంపితే అసలు విషయం బయటపడదు. దయచేసి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, ప్లీజ్. మీరు చేసిన తప్పు ఒప్పుకుంటే ప్రాణాలతో ఉంటారు, లేదంటే మీరు వాడిన డ్రగ్గే. 3 డోసులు ఒకేసారి ఎక్కిస్తున్నాను. You know it's more dangerous than cyanide, right? Tell me. Okay, stop. I'll tell you everything. Don't kill me. మా బాస్ రాబర్ట్ కి జర్మనీలో ఏన్షియంట్ ఎర్త్ ఆర్కియాలజీ అనే సంస్థ ఉంది. అయ్యా, ఈ పని నేను చేయలేనయ్యా. దేవుడు, I'll give you many more suitcases like this. Do it, man. ఆ రోజు రాబర్ట్ ఆ విగ్రహం నుంచి తీసిన పొడిని చాలా పరీక్షించాడు. జేమ్స్, సీ దిస్ ఐడల్? ఐ నీడ్ దిస్ వెరీ సూన్. ఐ ఆల్సో నీడ్ ఆల్ ది రాక్ మెటీరియల్ బినీత్ ఇట్. ఐల్ టెల్ యూ ద ప్లాన్. స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ. ఆ విగ్రహం దాని కింద ఉన్న కంప్లీట్ గ్రహశకలం తవ్వి తీయడానికి చాలా టైం పడుతుంది. ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే ఆ ఊర్లో నుంచే వెళ్ళాలి, ఇంకో దారి లేదు. ఇదంతా దేనికి చేస్తున్నారో మీకు నిజంగా తెలీదా? వాళ్ళ విగ్రహం తీసుకురమ్మన్నారు. మేము డబ్బులు కాసుపడి తీసుకొస్తా అని ఒప్పుకున్నాం. గోపాల, ఆ డబ్బులు జాగ్రత్తగా దాచుకున్నావా? దాచుకున్నానయ్యా. తీర్థం తీసుకో. స్వామి బాగున్నారా? సుబ్రహ్మణ్య కరుణ కటాక్ష సిద్ధిరస్తు. ఈసారి జాతీయ స్థాయి పోటీలో
నువ్వు గోల్డ్ మెడల్ సాధిస్తావయ్యా. అంతా స్వామివారి దయ స్వామి. తీర్థం తీసుకోండి. ఈరోజు రాత్రి నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఎస్సీ బాబు, మీరు ఇక్కడున్నారా? మీకోసం తీర్థం తీసుకొచ్చాను. 2 రోజుల నుంచి మీరు నా కోసం తీర్థం తీసుకొస్తున్నారండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని స్వామి, తీసుకోండి. అలా వాళ్ళకి తీర్థంలో డ్రగ్ కల్పించాం, వాళ్ళని హిప్నటైజ్ చేశాం, వాళ్ళకి గాంధార లిపిని చూపించాం, వాళ్ళు అదే రాసి ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్ చేశాం. రీక్రియేటెడ్ ద పీకాక్ టు మేక్ ద పీపుల్ బిలీవ్ దట్ ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ గాడ్. యూ కేమ్ సడన్లీ. నిన్ను చంపడానికి ట్రై చేశాం, డ్రగ్ 3 డోసెస్ కల్పించాం, కానీ ఆ పిచ్చివాడు నిన్ను కాపాడాడు. వాట్ ఇస్ దిస్? హి సేయింగ్ హిస్ గోనా క్యాచ్ us బై టుమారో. అంతా కరెక్ట్ గానే ప్లాన్ చేశాం, దొరికే అవకాశమే లేదు. అయినా ఆడుండగా ఎవరినన్నా చంపితే డ్రగ్ విషయం బయటపడుతుందని ఎవ్వరి జోలికి వెళ్ళలేదు. ఎలాగో 10 రోజుల్లో వెళ్ళిపోతానన్నాడు కదా, ఒక్కరోజు ఆగుదాం. నిజంగా వాడి దగ్గర ఏ ప్రూఫ్ లేదేమో జేమ్స్. వాట్ ఇఫ్ హి హాస్? No, I think he won't go. If he really exposes us tomorrow in front of the villagers, we are going to be dead in a second. Don't take risk. It's been already 6 months. Zobot is already pressurizing me. I want the idol by tomorrow night at any cost. Okay. Vali lover undi kala. Dani target cheda. Mari meghna nenduku champara? మేము మాట్లాడుకుంటుంటే వింది. హౌ మచ్ టైమ్ ఆర్ యు గోనా టేక్? కుంటి పూజార్లా ఊరిని నమ్మించడం ఈజీ అనుకుంటున్నావా? కరెక్ట్గా 5 రోజుల్లో 5 గురిని చంపుతాను. క్యాషర్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మా దేవుడు తయారు చేసుకున్న ఊరు కార్తీక్ది. ఆయనకు అనుగ్రహించడం మాత్రమే తెలుసు. అందుకే ఈ ఆత్మహత్యల వెనక కారణం ఏమిటని రాత్రి పగలు అని తేడా లేకుండా వెతికాను. అవును, వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారంటో? వాళ్ళకి తెలియదు సార్. మరి వాళ్ళ బాస్కు మాత్రమే తెలుసు. వాళ్ళ బాసు నిన్నే చనిపోయాడు. అంతేలే, చెడు చేయాలనుకున్న వాళ్ళకి చివరిలో చెడే జరుగుతుంది. వస్తున్నా. కార్తీక్, ఇప్పుడు చెప్పు, అంతమందిని తేలిగ్గా చంపగలిగిన వాళ్ళు నిన్నెందుకు చంపలేకపోయారు? నీ వల్ల ఈ ఊరికేదో మంచి జరగాలని రాసి పెట్టున్నందువల్ల. నీకింకా దేవుడి మీద ఏమైనా సందేహాలు ఉంటే, నిన్ను ప్రతిసారి కాపాడిన ఆ పిచ్చివాడెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఎందుకు కనపడలేదు? తీర్థమైపోండి. విజయ్ భవనాయన. ఆ విగ్రహ రహస్యం ఇప్పుడు కేవలం నాకే తెలుసు, ఎందుకంటే దేవుడు ఆ రాబర్ట్ని పిలిచేశాడు. బ్రేకింగ్ న్యూస్. జర్మనీకి చెందిన ఏన్షియంట్ ఎర్త్ అనే ఆర్కియాలజీ ఫార్మ్ ఓనర్ మిస్టర్ రాబర్ట్ గత కొన్ని నెలలుగా మౌంట్ కైలాష్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారున ఆయన 8వ అంతస్తులో తన అపార్ట్మెంట్ కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అతని డ్రెస్సింగ్ టేబుల్ మీద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లెటర్ దొరికింది.
నిపుణులు దీన్ని గాంధార లిపిగా గుర్తించారు.